రాజకీయాల్లోకి వద్దాం జగన్నాథన్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ వర్గీకరణ విషయంలో మాల సామాజిక వర్గం వ్యతిరేకించిన ఆ విషయంలో చాలా స్టమానగా నిలబడేటువంటి వ్యక్తి ఆ రకంగా ప్రజా ఉద్యమాల పట్ల ప్రజల ఆకాంక్షల పట్ల ప్రజల కోరికల పట్ల చాలా దృఢంగా నిలబడ్డటువంటి వ్యక్తిగా గద్దరు మీరు కూడా ప్రజా ఉద్యమాల్లో ప్రజా ప్రజాప్రతినిధిగా కూడా చాలా సుదీర్ఘకాలం పనిచేశారు మీ అనుబంధం రాజకీయాల్లోకి వెళ్దాం ఈ ఒక రౌండ్ గద్దరన్ను స్మరించుకొని చాలా విచారకరమైనది దిగ్భ్రాంతికరమైనదిగా భావించ నిన్న ఆ వార్త వింటేనే ఈ దళిత పీడిత తాడిత జనాలకు ఒక ఎస్సీలు ఎస్టీలే కాదండి సమాజంలో అన్ని కులాలు అన్ని వర్గాల వారు అంటే బీదవాళ్ళు ఉన్నారో పీడితులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల నుంచి నిరంతర పోరాటం నిరంతర పోరాటం ఆయన చిన్నప్పుడు చేసిన వ్యక్తి నాకు చాలా కాలం ఆయన ఉద్యోగం చేసే రోజుల నుంచి కూడా మాకు పరిచయం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే కాదు అంత ముందు కూడా మరి ఆయన యొక్క ఉత్తేజభ భరితమైన భరితమైన విప్లవ సాహిత్యమైన కానీ హింసను ప్రేరేపించే విధంగా ఏదో ఉండేది కాదు ఆయనది ఆలోచన సరళిలో మార్పు తీసుకోవడానికి అంబేద్కర్ గారికి అనుగుణంగా పోరాడి మీ హక్కులను సాధించుకోండి అనే భావనకు అనుగుణంగా ఉండేవి కానీ హింసను ప్రేరేపించి దాని ద్వారా మరి మనం హక్కులు సాధించుకుంటామనేది అని నిన్నడు కూడా ఆయన చెప్పలేదు సమాజంలో కేవలం ఆయన ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆ తర్వాత సమాజంలో ఉన్న అసమాతలు తొలగించటానికి ఈ వర్గాలను ఈ సమాజంలోనికి అందరి సమానంగా తీసుకురావాలన్న భావంతో మనకి పనిచేసేవాడు మేమంతా కలిసి లేదా చిరకాలు దీర్ఘకాలంగా పనిచేయడం జరిగింది మొన్న ఒక నెల రోజులకు ముందు కూడా ఏదో కార్యక్రమంలో వాళ్ళ అల్వాళ్ళకి వెళ్ళాను నేను ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి స్మారకంగా ఒక అక్కడ కమ్యూనిటీలు కట్టించాడు అక్కడ దుర్గా నగర ఏదో ఉంది అక్కడ అంతా పేదవాళ్ళు ఉంటారు గుడిసెలు ఉంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో పోరాడి మరి పక్కా ఇల్లు కట్టించాడు ఇవాళ నేను ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తే కొల్లాపూర్ నుంచి కొద్దిమంది ఉన్నారు మేమంతా తెలుగు వాళ్ళమండి మేమంతా అక్కడ ఉంటాము ఏ కులము అత మనకు అతీతంగా లేక మాకందరు కూడా అక్కడ ఇండ్లు ఇప్పించాడు మరి గద్దర్ గారు ప్రభుత్వంతో నిరంతర పోరాటం చేసి అని చెప్పి చెప్పినప్పుడు ఆయన యొక్క మనస్మృతి స్కృతి ఎలా ఉంటుంది సమ సమాధి నిర్మాణంకై ఆయన తపన ఎలా ఉండింది నాకు చెప్పి కళలు నీళ్ళు వచ్చాయి సో అటువంటి వ్యక్తి ఈనాడు మన నుంచి దూరం అయ్యాడు ఏంటంటే ఆయన సహజ కవి ఎవరైనా కవులు రాసుకొని వినిపిస్తామంటారు కానీ ఆయన గద్దరన్న ఏమేమి రెండు ముక్కలు చెప్పే పాట అంటే అప్పటికప్పుడు పాట కట్టి పాడిన వ్యక్తి ఒక్క ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో కాదు గద్దర్ గారి యొక్క విలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు కూడా గద్దర్ గారి యొక్క పేరు తెలియని వారు లేరు అక్కడ కూడా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఆయన వెళ్ళి చేసేవాడు మొత్తం మీద ఏమిటంటే అంటే ఆయన యొక్క ఈనాడు మరి ఆయన పరమపదించడం వలన తెలంగాణ రాష్ట్రానికి దళిత వర్గాలకు తర్వాత సమాజంలో కుల మతాలకు అతీతంగా బీద వర్గాలకు అందరికీ పెద్ద గొడ్డలి పెట్టని చెప్పక చెప్పదు వారి నేను మార్నింగ్ కూడా వాళ్ళు వెళ్ళి నివారణ అందించడం జరిగింది ఎల్బీ స్టేడియంలో వారి కుటుంబం కుటుంబం మొత్తం కూడా లేదా ఈ విప్లవ ఉద్యమ అనే ఒక సామాజిక మార్పు గురించి చేసిన వారు నాకు బాగా తెలుసు ఈరోజు నిజంగా కూడా దుర్గ అంత దుఃఖంతో మరి అటువంటి నాయకుడు మళ్ళీ తయారు కావాలంటే నేను అనుకుంటున్నాను ఒక యాభై అరవై సంవత్సరాలు పట్టింది అటువంటి వ్యక్తి వ్యక్తి మళ్ళీ తయారు ఈ సమాజం నుండి సో వారికి అర్పిస్తూ వారి కుటుంబ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి వారి ఆత్మకు శాంతి చాలని మీ యొక్క వ్యక్తి ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాను